ఎప్పుడైనా విజయం పొందేటప్పుడు అహంకారంతో జాగర్తగా ఉండండి. ఎందుకంటే అది మీరు పొందిన విజయాన్ని మీ దగ్గర ఎక్కువ కాలం నిలవనివ్వదు. జీవితంలో సంపన్నులైన మిత్రులను పొందిన తర్వాత మీకున్న ఆ మిత్రులను వదిలిపెట్టేస్తారా? ఎవరైతే సంపన్నులు కారో, ఎవరైతే దరిద్రులో, ఎందుకంటే వారు మీతో పాటు అప్పుడు ఉన్నారు ఎప్పుడైతే మీ దగ్గర ఏమీ లేదో. ఇంకా అవసరం వచ్చినప్పుడు అంటే వారే మీకు సహాయం చేశారు. సంపన్న మిత్రులు కాదు. అందువల్ల ఎవరినైనా ప్రేమించాలి అంటే వారి పట్ల నమ్మకాన్ని కలిగి ఉండాలి. మీరు ఎవరితో నమ్మకం అనే బంధాన్ని జోడిస్తారో వాళ్లకి మీ జీవితంలో మూడు విషయాలు తెలుసుండాలి, అర్థం చేసుకోగలగాలి. మొదటిది మీ నవ్వు వెనుక దాగి ఉన్న మీ బాధ. రెండవది మీ కోపం వెనుక ఉన్న మీ ప్రేమ. ఇక మూడవది మీ మౌనం వెనుక దాగి ఉన్న మీ మాటల అగ్నిపర్వతం, మీ నిస్సహాయత. ఎవరికైతే మీ జీవితంలోని ఈ మూడు మాటలు, ఈ మూడు విషయాలు తెలుస్తాయో, మీరు అలాంటి వాళ్లతో బంధాన్ని ఏర్పరచుకున్నట్టయితే మీ జీవితం చాలా అంటే చాలా ఆనందంగా ఉంటుంది. అతని ప్రయత్నం గొప్పది, తన మనసు స్వచ్ఛమైనది. అతని మనసు చాలా కష్టపడుతుంది, కానీ తనకి సుఖం ఎందుకు దొరకలేదు? దీనికి కారణం ఏమిటంటే మీ చుట్టూ ఉన్న మనుషులు, అలాగే మీతో ఉన్నవారు మీకు సుఖం లేదా దుఃఖం అనే లక్ష్యం వీళ్లతోనే స్వీకరించబడుతుంది. గుర్తుపెట్టుకోండి, మనకు సగం దుఃఖం ఎందుకు ఉంటుంది అంటే మనం ఎప్పుడూ చెడ్డవాళ్ల నుంచే ఏదో ఒకటి ఆశిస్తాం, అలాగే మిగతా సగం మనం దుఃఖంతో ఎందుకు ఉంటాము అంటే మనం మంచివారిని సందేహిస్తూ ఉంటాం. ఏ రోజైతే మీకు ఈ విషయం అర్థమవుతుందో ఎవరిని సందేహించాలి, అలాగే ఎవరిపై ఆశలు పెట్టుకోవాలి అన్నది, ఆ రోజు మీ జీవితంలోంచి ఆ దుఃఖం ఎప్పటికీ వెళ్ళిపోతుంది. అయితే రండి నాతో పాటు ప్రేమతో చెప్పండి, రాధాకృష్ణ.